చరిత్ర గ్రంథం మనం ఐఎంఏ జిందాబాద్ ఎన్ఎన్సి బిల్లుని వినిపించుకోండి. ప్రజలకు వైద్యులకు ఐఎంఏ జిందాబాద్ ఐఎంఏ జిందాబాద్ ఐఎంఏ జిందాబాద్ ఎన్ఎన్సి బిల్లును ఎన్ఎన్సి బిల్లును వెనక్కి తీసుకోవాలి. జిందాబాద్ జిందాబాద్ ఐఎంఏ జిందాబాద్ 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 ఐఎంఏ జిందాబాద్ 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 ఐఎంఏ జిందాబాద్ 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 ఐఎంఏ జిందాబాద్. ప్రజలకు వైద్యులకు ఐఎంఏ జిందాబాద్ ఎన్ఎన్సి బిల్లును వెనక్కి తీసుకోవాలి. జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు జగిత్యాల జిల్లాలో ఐఎంఏ వైద్యులు మరియు కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషను, జిల్లా సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియను మరియు ప్రజల సహకారంతో ఈరోజు 24 గంటలు వైద్య సేవలు నిలిపివేయడం జరిగింది. దీనికి కారణం ఏమిటంటే, మనకు ఎన్ఎంసి బిల్, నేషనల్ మెడికల్ కమిషన్ బిల్ అనేది పార్లమెంటులో తీసుకురావడం జరుగుతుంది. ఈ బిల్ అనేది పూర్తిగా ప్రజలకు, వైద్యులకు, వైద్య విద్యార్థులకు కీడు చేసే విధంగా ఉన్నది. అంటే ఇందులో కొన్ని ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, అల్లోపతి ప్రాక్టీస్ అనేది నాన్ అల్లోపతి వాళ్ళని, అంటే నర్సులను కానివ్వండి, అల్లోపతికి సంబంధం లేని వాళ్ళని కూడా అల్లోపతి ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకు పర్మిషన్ ఇవ్వడానికి ఇందులో ఒక 32C సెక్షన్ అనేది తీసుకురావడం జరిగింది. దీనివల్ల అంటే అల్లోపతి పూర్తిగా తెలియని వాళ్ళు అల్లోపతి ప్రాక్టీస్ చేయడం అనేది ఏంది, రోగుల ప్రాణాలతో, ప్రజల ప్రాణాలతో పూర్తిగా చెలగాటం ఆడమే. దీనిని వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. అలానే ఇంకొక క్లాజ్ ఏం చెప్తుందనంటే, ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో వాళ్ళు యాజమాన్యం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫీజులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుకోవచ్చు, అలాగనే సీట్లు కూడా వాళ్ళు పెంచుకోవచ్చు అని ఒక అవకాశం కల్పిస్తుంది బిల్లులో. ఇట్లా పెంచడం జరిగితే ఇప్పటికే వైద్యం అనేది మన దేశంలో అందని ద్రాక్ష పండులా జరిగింది. దీనివల్ల ఇంకేమవుతుందంటే, మన దేశము పేద దేశం, అంటే మిగతా పేదవారికి వైద్యం అనేది ఇప్పటికీ అందని విద్యనే చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎప్పటికీ వైద్యం చదువుకోలేరు, ఇంత ఫీజులు పెట్టి వాళ్ళు చదువుకోగలుగుతారా అనేది ప్రజలు కూడా ఆలోచించి, ప్రజలు కూడా మద్దతు తెలిపి దీన్ని పూర్తిగా నిరసించాలనేది మేము కోరుకుంటున్నాము. అలాగని ఇంకొక రూల్ ఏం చెప్తుందనంటే, ఇప్పటికే వైద్య విద్యార్థులు ఈరోజు మన దేశంలో అన్ని యూనివర్సిటీలు కానీ అన్ని ప్రభుత్వం ద్వారానే నడపబడుతున్నాయి. ఇప్పటికీ మెజారిటీ ఆఫ్ ద కాలేజెస్ ఏంటంటే ప్రభుత్వ కాలేజీలే ఉన్నాయి. దీంట్లలో కూడా ఒక విద్యార్థి 6 సంవత్సరాలు కఠోర శ్రమ చేస్తేనే ఒక MBBS డాక్టర్గా బయటకు రాగలుగుతున్నాడు. అలాంటి వచ్చిన విద్యార్థిని ఇంకా ఈ ఆల్రెడీ పాస్ అయ్యి ఉత్తీర్ణుడే విద్యార్థి బయటకు ప్రాక్టీస్ చేయడానికి కూడా ఇంకా వివిధ రకాలైన పరీక్షలు పెట్టి మానసికంగా వాళ్ళని వేధించడం కూడా సరి అయినది కాదు. ఇలాంటి ఈ రూల్స్నన్నింటినీ తొలగించి ప్రజలకు, వైద్యులకు న్యాయం చేయవలసిందిగా మేము ఐఎంఏ డాక్టర్లందరము కోరుతున్నాము. మాకు ఈరోజు సంఘీభావం తెలపడానికి వచ్చిన మన కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారి ప్రెసిడెంట్ గాల్పల్లి నరసయ్య గారు, మిగతా మిత్రులందరికీ, మరియు జిల్లా రిప్రజెంటేటివ్స్ యూనియన్ వారు, వాళ్ళ ప్రెసిడెంట్ రమణ, సెక్రటరీ రాము గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. దేశవ్యాప్తంగా ఐఎంఏ ఆధ్వర్యంలో ఎన్ఎంసి బిల్లుకి వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని చేస్తున్నాము. దీనికి సహకరిస్తున్న కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ జగిత్యాల్ మరియు మెడికల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళ అసోసియేషన్ మాకు ఈరోజు ఈ వాళ్ళ సపోర్ట్ ఇవ్వడము, ప్లస్ మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. మెయిన్గా మిత్రుడు అన్నట్టు ఎన్ఎంసి బిల్ అనేది చాలా చాలా కఠినమైన బిల్లు, ఎందుకంటే దాంట్లో కొన్ని ఇప్పుడు సేమ్ బ్రిడ్జ్ కోర్స్ లాంటివి కొన్ని ప్రవేశపెడుతున్నారు. దీంతో ఏంటంటే నాన్ అలోపతిక్ వాళ్ళకు కూడా దీంట్లో పర్మిషన్ ఇచ్చి వాళ్ళతో వైద్యం చేయించడం అనేది చాలా తప్పు. దాంతో వైద్యులు మరియు
ప్రజలు అందరూ కూడా దీంతో వాళ్ళు నష్టపోతారు. ఎందుకంటే సరైన వైద్యం అందక వాళ్ళు వచ్చినా కానీ సమయంకి వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి వచ్చేవారికి మా అందుబాటులో మా చేతుల్లో కూడా ఏముండదు కాబట్టి దీంతో వాళ్ళ ప్రాణాలకే చెలగటం. సో దీన్ని ప్రభుత్వము ఒకసారి ఆలోచించి ఈ బ్రిడ్జ్ కోర్స్ లాంటివి తొలగించి యథావిధిగా మామూలుగా ఇప్పుడు ఇంకో రూల్ ఏమంటే ఇప్పుడు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ వాళ్ళు స్టూడెంట్స్ 5.5 ఇయర్స్ వాళ్ళు చదువుకొని మళ్ళీ వాళ్ళకి ఎగ్జామ్ పెట్టడం అంటే ఎగ్జామ్ మీద ఎగ్జామ్ ఉండేవి వాళ్ళకి ఇప్పటికే ప్రెషర్స్ ఉన్నాయి వాళ్ళు చేయలేకపోతున్నారు. సో ఇలాంటి ఎగ్జామ్స్ తీసేసి వాళ్ళకి యథావిధిగా నార్మల్గా ఎప్పట్లాగా ఉండాలని వాళ్ళని మన ప్రభుత్వాన్ని కోరుకుంటూ తర్వాత ఎన్ఎంసీ బిల్ కమిషన్ కూడా నాన్ మెడికోస్ని పెట్టడము అంటే వాళ్ళకు ఎలాంటి అవగాహన లేని వాళ్ళని కూడా ఈ కమిటీలను పెట్టుకొని రేపు ప్రొద్దున ఎలాంటి రూల్స్ పెట్టడం అనేది కూడా తెలియకుండా ఉంటే రేపు ప్రొద్దున మెడికల్ కాలేజీకి పర్మిషన్ ఇవ్వడము కానీ దేనికైనా కానీ దీంట్లో చాలా కరప్షన్ అయిపోయి ఈ వైద్య వ్యవస్థ చాలా దారుణంగా తయారవుతుంది. కాబట్టి ఈ ఎన్ఎంసీ బిల్ని మేమందరము కలిసికట్టుగా ఈరోజు దేశవ్యాప్తంగా దీన్ని ఖండిస్తున్నాము. దీనికి సహకరించిన మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. జై ఐఎంఏ.